హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్. ఏపీ ఇంటర్వాల్కి చూసుకుంటే కనుక సప్లిమెంటరీ రిజల్ట్స్ అనేవి అయితే విడుదలయ్యాయి. అయితే చాలామంది స్టూడెంట్స్ కామెంట్ చేస్తున్నారు, మాకు సప్లిమెంటరీ రిజల్ట్స్లో కూడా ఫెయిల్ అయ్యాం, సో మేము నెక్స్ట్ ఏం చేయాలి, మాకు క్లారిటీ ఇవ్వండి అని చెప్పి చాలామంది అడిగారు. సో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోలో కంప్లీట్ క్లారిటీ ఇస్తాను. ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. అలాగే అందరికీ చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టూడెంట్స్ సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా మీకైతే వెంటనే తెలియజేస్తాను. అందుకోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఏపీ ఇంటర్వాల్ చూసుకుంటే సప్లిమెంటరీలో ఫెయిల్ అయిన వారికి కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అది ఏంటంటే రీవాల్యుయేషన్ రీకౌంటింగ్ అయితే పెట్టుకోవచ్చు. అంటే మనకి ఇక్కడ కాన్ఫిడెంట్గా ఉన్న వాళ్ళు మాత్రమే పెట్టండి, ఎందుకంటే మనకి ఇక్కడ చూసుకుంటే రీవాల్యుయేషన్ కానీ రీకౌంటింగ్లో కానీ ఎవరికైతే తక్కువ మార్కులు వచ్చాయో అంటే బోర్డర్ దగ్గర పాస్ అయ్యారో వాళ్ళకి మార్క్స్ అనేవి యాడ్ చేసే అవకాశం అయితే ఉన్నాయి. బట్ చాలామంది కొంత దూరంలో ఒక 21 పాస్ అయితే 10-12 అలా వస్తే మాత్రం మీరు కూడా రీవాల్యుయేషన్ రీకౌంటింగ్ రిజల్ట్స్ పెట్టినా కానీ వేస్టే, ఎందుకంటే వాళ్ళు మార్క్స్ యాడ్ చేసేది బార్డర్ దగ్గర ఉన్న వాళ్ళకి. సో విధంగా అయితే ఉంటుంది రీవాల్యుయేషన్ రీకౌంటింగ్, ఎవరైతే కాన్ఫిడెంట్గా ఉన్నారో వాళ్ళు మాత్రం పెట్టుకోండి, డబ్బులు అయితే వేస్ట్ చేసుకోకండి. సో సెకండ్ ఆప్షన్ చూసుకుంటే కనుక వాళ్ళు నెక్స్ట్ ఇయర్ అయితే రాసుకోవచ్చు. అంటే మనకి ఇంకా ఈసారి ఛాన్స్ అయితే లేదు, సో నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి ఛాన్స్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ ఇయర్ యాడ్ డిసడ్వాంటేజ్ ఏంటంటే మనకి అక్కడ సర్టిఫికేట్ మీద స్టార్ మార్క్ అయితే పడుతుంది. ఆ స్టార్ మార్క్ ఉంటే మీరు సప్లిమెంటరీ రాశారని చెప్పి లెక్కలోకి అయితే వస్తుంది. కానీ ఈసారి అయితే రాదు, ఎందుకంటే వాళ్ళు ముందుగానే చెప్పారు ఈ ఇయర్తో లాస్ట్ స్టార్ మార్క్ అనేది ఇవ్వము, సర్టిఫికేట్లో సప్లిమెంటరీ రాసినామని చెప్పేసి అన్నారు. కానీ నెక్స్ట్ ఇయర్ నుంచి చూసుకుంటే సప్లిమెంటరీ మీద అక్కడ స్టార్ మార్క్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. బట్ కాన్ఫిడెంట్గా ఉన్న వాళ్ళు మాత్రం రీవాల్యుయేషన్ రీకౌంటింగ్ అయితే పెట్టుకోండి. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యాడగానే డెఫినెట్గా మీ డౌట్స్ అయితే క్లారిఫై చేస్తాను. అండ్ అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, బై బై.